వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైతే కూడా ఒక జాబ్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనున్నా నేను విన్నా అని అన్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఈరోజు రెండున్నర సంవత్సరాలైతే కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ని రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. చేయకపోతే రేపు 19వ తారీఖున సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైతే కూడా ఒక జాబ్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు మేము విద్యార్థుల సంక్షేమంలో మాట్లాడడం జరిగింది. నాపే నల్లారెడ్డి రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆదండ్రి రిజ అధ్యక్షులు మేడం మాట్లాడండి. సో కమింగ్ టు మై సెల్ఫ్ హసీనా ఖురేషి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా విన్నపం ఏమంటే, పోస్టులు 2,37,000 అని చెప్పి 10,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ 10,000 పోస్టులలో కూడా ఓన్లీ 5,000 పోస్టులు మొత్తం అవుట్సోర్సింగ్ బేసిస్. గ్రూప్ 1 గ్రూప్ 2 కి 1.5 నుంచి ప్రిపేర్ అవుతున్నా, నా సంగతి ఏదో ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. మళ్ళీ హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళి 2.5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లలో ఉంటూ రూమ్ రెంట్ కట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? 36 పోస్టులు అంటే డిస్ట్రిక్ట్కి ఒక పోస్ట్ కూడా రాదు. సో మా విన్నపం ఏంటి అంటే, మా డిమాండ్, నిరుద్యోగులు ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో కానీ ఒకసారి అనుకుంటే మేము ఏమైనా చేయగలం. సో మా డిమాండ్ ఏంటి అంటే, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేసి మీరు ఎన్నైతే పోస్టులు చెప్పారో ఆ పోస్టు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు టెట్ వదులుతా ఉన్నారు, ఇప్పుడు అసలు ఆప్షన్ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్లో. మేము ఇన్ని రోజులు టెట్ ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకొని 8,000 డబ్బులు పెట్టి చదువుకున్నా కూడా ఇప్పుడు ఛాన్స్ కూడా లేదు. మేము ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడ అని వెళ్ళాలి? ఎవరినని అడగాల? కంపల్సరీ జాబ్ క్యాలెండర్ డిఎస్సి అనేది మీరు పెట్టాల్సింది. తీసుకున్నా మాకు జాబ్ అండు వదలలేదు కాబట్టి మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులైనటువంటి సీఎం గారికి నమస్కారాలు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ వదులుతారు, కానీ అందులో మనకి టీచర్ జాబ్ అనేది ఒకటి కూడా వదలలేదు. మనకి కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళకు కోరుకుంటూ జాబ్ క్యాలెండర్ రద్దు చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ తేవాలని కోరుకుంటున్నాం.